తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల చిత్తూరు తిరుపతి ప్రయాణికుల సమస్యలపై స్పందించిన గుంతకల్ డివిజన్ రైల్వే డిఆర్ఎం విజయ్ కుమార్ దగ్గరకు మీడియా ప్రతినిధులు ప్రజా ప్రతినిధి రిపోర్టర్ నాగభూషణం 99 టీవీ రిపోర్టర్ ప్రతాప్ సమస్యలపై వివరణ కోరగా పాకాల రైల్వే స్టేషన్ను గుంతకల్ డివిజన్ రైల్వే డిఆర్ఎం విజయ్ కుమార్ స్పందించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. పాకాల రైల్వే స్టేషన్ను మోడ్రన్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దామని అన్నారు. కాట్పాడి పాకాల మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ పనులు త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు ప్రజల సౌకర్యార్థంగా పాకాల మీదుగా వెళ్లేటట్టు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పాకాల ఇంపాంట్ జీసస్ స్కూల్ దగ్గర బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరగా డిఆర్ఎం పరిశీలిస్తామని అన్నారు. పరిశీలనలో భాగంగా ప్రస్తుతం తిరుపతి కాట్పాడి రైల్వే డబుల్ లైన్ నిర్మాణం కోసం 45 కిలోమీటర్ల చేపట్టడానికి పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ పరిధిలో సుమారు 37 ఎకరాలు భూ సేకరణ చేపట్టడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు వర్చువల్ విధానంలో మంగళవారం పాల్గొని సూచించగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జేసీ శుభం బన్సల్ కూడా వారితో పాటు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్ సెక్షన్ డిటి భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తిరుపతి పాకాల నుండి ట్రావెల్ ఎక్కువ సేపు పడుతుంది సార్. ప్యాసింజర్లు డబుల్ లైన్ ఉంది, ఇంతవరకు అమలు చేయలేదు, దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ లైన్ కాట్పాడి నుంచి ఇక్కడ వరకు డబుల్ లైన్ ప్రపోజల్ ఉంది. సో ఆ ప్రపోజల్ కూడా మేము సబ్మిట్ చేసాము రైల్వే బోర్డు. కొన్ని రోజుల్లో దాన్ని ఆమోదం చేస్తాను చేస్తున్నాం సార్. హైటెక్ మోడల్ ఎందుకంటే ప్లేస్ వేస్ట్ కాకుండా హైటెక్ సిటీలాగా హైటెక్ మోడల్ ఎంప్లాయిస్ కానీ చేయగలిగితే లేటెస్ట్గా ల్యాండ్ కూడా కలిసి వస్తుంది. దాని మీద కూడా మీరు కొత్త ఫ్యూచర్ డెవలప్మెంట్ బట్టి దాని ప్రకారంగా క్వార్టర్స్ కూడా ఆ విధంగా న్యూ ఆర్కిటెక్చర్తో కంఫర్ట్గా ప్లస్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ.